హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రామకృష్ణ. మీరు చూస్తున్నారు మార్కెట్ తెలుగు టెక్. ఇవాళ మన వీడియోలో ఎస్టర్డే ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరిగిందో, ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏ అంశాల మీద చర్చను జరిపారు, వాలంటీర్స్కి సంబంధించి చర్చ అనేది జరిగిందా లేదా, పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అని ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడితే తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అప్డేట్స్లోకి వెళ్ళినట్లయితే ఏపీ క్లీన్ ఎనర్జీ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. అదేవిధంగా 2024-29 రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి పాలసీ 4.0కు ఆమోదం తెలిపింది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీని రూపొందించారు. ప్రోత్సాహాలు ఎస్కో ఖాతాలో వేసేలా పాలసీని తీసుకొచ్చారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పై రాష్ట్ర మంత్రివర్గం చర్చ అనేది జరిపింది. అదేవిధంగా నూతన ఎంఎస్ఎంఈ పాలసీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 2030 ఇంటింటికి పారిశ్రామికవేత్త అంశంతో ఎంఎస్ఎంఈ పాలసీని తీసుకొచ్చింది. ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ప్రోత్సహించేలా కొత్త పాలసీలపై చర్చ అనేది అయితే జరిగింది. మల్లంవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణపై మంత్రుల కమిటీ నియామకంపై చర్చ జరిగింది. అదేవిధంగా ఉద్యోగుల కల్పన పైన మంత్రుల కమిటీ నియామకం పైన కూడా చర్చ అనేది జరిగింది. అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నారోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. వాలంటీర్స్ ఎంత ఆశగా ఎదురు చూస్తున్న వాలంటీర్ వ్యవస్థపై ఈ కేబినెట్ మీటింగ్ లో ఎటువంటి చర్చ అనేది అయితే జరగలేదు. కేబినెట్ అనంతరం ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఈ ప్రెస్ మీట్ లో కూడా కేవలం కొత్త పాలసీలకు సంబంధించి మాత్రమే చర్చ అనేది జరిపారులే కానీ వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఎటువంటి ప్రస్తావన అయితే తీసుకురాలేదు. లాస్ట్ టైం ఏపీ కేబినెట్ మీటింగ్ జరిగినప్పుడు నెక్స్ట్ జరగబోయే కేబినెట్ మీటింగ్ లో వాలంటీర్ సంబంధించి నిర్ణయం తీసుకుంటామని పాత సారథి గారు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా రీసెంట్ గా ముఖ్యమంత్రి గారు కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సమయం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ జరిగిన కేబినెట్ మీటింగ్ లో వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. చూడాలి ప్రభుత్వం ఇంకా వాలంటీర్ వ్యవస్థ పైన ఎన్ని రోజులు కాలయాపన చేస్తుందో. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త అనేవి ఇచ్చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.